పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కన్నెపల్లి మండల కేంద్రంలో విఆర్ఏలు చేపట్టిన నిర్వధిక సమ్మె 17వ రోజు కొనసాగింది. బుధవారం విఆర్ఏలు పీడీఎస్యు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ, గత 17 రోజులుగా ఎండా వానలకు తట్టుకుంటూ విఆర్ఏలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ జీవో అమలు చేయాలని, అర్హత కలిగిన విఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పీడిఎస్సి విద్యార్థుల సంఘం తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 17 రోజులుగా ఈ నిరవధిక సమ్మెలో పాల్గొని మీరంతా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రభుత్వాన్ని. కానీ ఈ కేసీఆర్ ఇప్పటి వరకు కూడా చలనం లేకుండా చూస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే ఈ సమాజంలో చాలా, ఎందుకంటే మనము గత రైతాంగా ఉద్యమం చూశాము, అదేవిధంగా ఆర్టీసీ సమ్మెను చూశాము. ఈ విధంగా అనేక మంది సమ్మె చేస్తున్నటువంటి, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళని ఈరోజు ఈ ప్రభుత్వాలు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. రైతాంగ ఉద్యమంలో అనేక మంది అమరులైన రాళ్ళాడి వాళ్ళని ఢిల్లీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మా న్యాయం వ్యవసాయ సమస్యలు, వ్యవసాయంలో ఉన్నటువంటి చట్టాలను రద్దు చేయాలని వాళ్ళు ఢిల్లీలో పోరాడుతూ ఉంటే వాళ్ళ పైన బళ్ళతోటి తొక్కించి చంపినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా మనకు ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు వాళ్ళను కూడా అనేకమైనటువంటి వాళ్ళు ఈరోజు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడితే వాళ్ళను కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం తన పుట్టన పెట్టుకుని ఉన్నది. ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు అదేవిధంగా విఆర్లు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి విఆర్ల సమస్యలు కూడా పరిష్కరించకుండా మరి విఆర్ని కూడా ఎంతమందిని కూడా మరి బలి ఇచ్చుకుంటున్నటువంటిది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే విఆర్ల సమస్యలు, ఎందుకంటే విఆర్ఏ అంటే గ్రామ రెవెన్యూ సహాయకులు, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను, భూ సమస్యలను వాళ్ళు కాపలుగా ఉండి చూసుకుంటారు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ రోడ్ల మీద పడి దున్నపోతుల్లాగా కొట్లాడుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇలా మంచిర్యాలలో మొన్న జరిగినటువంటి ఏదో సదస్సులో బీజేపీ టీఆర్ఎస్ ఇలా దున్నపోతులుగా చెప్పులతోటి కాళ్ళతోటి వాళ్ళ మీద వీళ్ళ సాడీలు, వీళ్ళ మీద వాళ్ళ సాడీలు చెప్పుకుంటూ దున్నపోతులుగా కొట్లాడుతుంటున్నట్టు ఇలా ప్రజల సమస్యలు పక్కగా పెట్టి వాళ్ళ స్వావలంబన కోసం ఇలా ఉద్యమాలు, పోరాటాలు కొట్లాడుకోకుండా దున్నపోతులాగా ఈ విధంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇలా అనేకమైన సమస్యలతోటి ప్రజలు సతమతమవుతూ ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా వీళ్ళ స్వావలంబన కోసం ఇవాళ రోడ్ల మీద కొట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కనుక మీ ఇప్పటికైనా కూడా విఆర్ఏ సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని మేము పీడిఎస్సి విద్యార్థి సంఘంగా, అదేవిధంగా సిపిఎం సోదరులందరికీ కూడా మా పీడిఎస్సి విద్యార్థి సంఘంగా పూర్తి మద్దతుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ దేశవ్యాప్తంగా విఆర్ఏలకు ఎక్కడ సమస్యలు లేవు, ఒక మన రాష్ట్రంలో తప్ప. అంటే మన రాష్ట్రంలో మన విఆర్ఏలకు సమస్యలు ఉన్నాయంటే దానికి బాధ్యత మన ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి. ఎందుకు వహించాలి? మా సమస్యలు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు జీవో విఆర్ఏలకు అయితే ఏవైతే వర్తిస్తాయో ఆ జీవోని అమలు చేయమని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం. మన హక్కులను మనం అడుగుతూ ఉన్నాం. మన హక్కుల సాధన కోసం ఈరోజు మనం దీక్ష కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి ఉద్యమంలో మనకి ఇచ్చేటువంటి జీతం 10,000 రూపాయల జీతం అనేది సరిపోనటువంటి జీతం, కుటుంబ పోషణ కూడా గడవలేనటువంటి జీతం అది. ఎందుకంటే పిల్లలు చదువుకుందామంటే పై స్థాయికి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి మనకు విఆర్ఏలో ఉన్నటువంటి సమస్యలు అవి. అట్లాంటి సమస్యలను పరిష్కరించాయా కేసీఆర్ సారు అంటే ఎన్నో పనికిరాని పథకాలు పెడతాడు, కానీ ఒక్క పథకం ఒక్క వ్యక్తికి కూడా ఉపయోగపడేటువంటి పథకాలు కాదు. కాబట్టి ప్రజల ధనాన్ని, మనకున్నటువంటి హక్కులని, ఆ డబ్బులన్నిటి కూడా వృధా ఖర్చులు పెట్టకుండా కనీస వేతనాలు విఆర్ఏలకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పాలని మనం ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పీడిఎస్ విద్యార్థి సంఘం, అదేవిధంగా మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో విఆర్ఏల సమస్యల కోసం దేనికైనా తెగిస్తాం. విఆర్ఏల సమస్యలు పరిష్కరించకపోతే
ఎంత పెద్ద ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్తూ విఆర్ఏలకు పూర్తి మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విఆర్ఏ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చిన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం తను చెప్పిన మాటలే ఈరోజు మనం అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా తను చెప్పిన మాట మర్చిపోయి ఈరోజు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా కనీసం మనం ఇంత దీక్షలు చేసినప్పుడు కూడా స్పందించినటువంటి ప్రభుత్వం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే తన 3 సంవత్సరాలుగా తన అసెంబ్లీలో ఏర్పాటు చేసినట్టు సమావేశాలలో మేము విఆర్ఏలకు అన్నిటిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా అర్హత కలిగిన అందరికీ ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పేసి, ప్రమోషన్లు ఇస్తామని చెప్పేసి తను 2 దఫాలుగా చెప్పినప్పటికి కూడా తను చెప్పిన మాట ఈరోజు మనం అడుక్కునే పరిస్థితి వస్తుంది తప్ప ఇల్లు మనకి కనీసము మాట్లాడిన పరిస్థితి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇది ఒకటే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇంకో సమస్య మనకు కొత్తగా వచ్చింది. ఈరోజు ఈరోజు తపాలా వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు ప్రైవేటుపరం చేయబోతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు సమ్మెలోని దేశవ్యాప్తంగా సమ్మెలో ఈరోజు కూర్చున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనకు జరుగుతూ ఉన్నది. ఇది నిన్నట్టుండి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె కూడా వాళ్ళు చేయబోతున్నారు. అంటే ఈ దేశంలో వాళ్ళు ఎన్నికల కోసం మాటల గారడి చేసి ఎన్నికల కోసం వారు చెప్పినటువంటి మాటలను ఈరోజు వాళ్ళు మర్చి ఈరోజు వాళ్ళకు ఒక సీటు రాగానే ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయి మనం అడుక్కునే పరిస్థితులలో ఈరోజు మనం వాళ్ళని అడుక్కునే పరిస్థితుల్లో ఈరోజు ఈ వ్యవస్థని తీసుకొస్తే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. కాబట్టి అందుకే మేమేమంటున్నామంటే కేసీఆర్ గారు నువ్వేదైతే హామీలు ఇచ్చావో నువ్వేదైతే మన భద్రత కల్పిస్తామని చెప్పావో తక్షణమే నువ్వు ఇచ్చిన హామీలని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ దీక్ష శిబిరం నుండి కోరుతా ఉన్నాం. లేని ఎడల ఈ దీక్షనే కాకుండా మరో ఉద్యమాన్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చే విధంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి దానికి నాయకత్వం కూడా ఈ కేసీఆర్ గారు ఈ కేటీఆర్ గారే నాయకత్వం వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాం. కనీసం ఈరోజు ఒక గ్రామంలో ఏదైనా సమస్య ఉంది, భూ సమస్య ఉంది అంటే ఈరోజు మనము విఆర్ఏలో అక్కడ కూర్చుండి ఆ సమస్యను పరిష్కారమయ్యే వరకు ఈ యొక్క అధికారులు వచ్చినా కూడా వాళ్ళు వచ్చి వెళ్ళేంత వరకు భద్రతగా చూసుకున్నటువంటి విఆర్ఏల సమస్యలను ఈరోజు ఏమాత్రం పట్టించుకోవట్లంటే ఎంత సిగ్గుచేటగా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఏదైతే నువ్వు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని లేని ఎడల మరో ఉద్యమానికి కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అదేవిధంగా విద్యార్థి పీడిఎస్ విద్యార్థి సంఘంగా విప్లవ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను.